వెల్కమ్ టు మై ఛానల్ అండి, పద్మజ పసుపునేటి. ఈరోజు ఇప్పుడు చింతకాయలు చిన్న చిన్నవి వస్తున్నాయి కదా, అవి గింజలు రాని ఉంటాయి అన్నట్లు కొత్తగా వచ్చేవి. అవి చారు పప్పు చారు లాగా పప్పులాగా పప్పులో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం నీళ్ళతో పెట్టుకుంటే పప్పు చారు, కొంచెం గట్టి కొంచెం నీళ్ళు తక్కువ పోసుకుంటే చింతకాయ పప్పు. ఇది వగరు ఉంటుంది, పులుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నట్లు. ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిదండి, ఆరోగ్యరీత్యా ఇవన్నీ చాలా మంచిది. కాబట్టి ఇవి ఇప్పుడంతా వేరే వేరే ఫుడ్ అది కదా, ఇవన్నీ పాతకాలం ఇవ్వండి, పాతకాలం ఇవి. అవి ఏమేం కావాలి, చింతకాయ పప్పుకి ఏం కావాలో చూపిస్తానండి. చింతకాయలండి, పచ్చిమిరకాయలు, ఒక టమాటా ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అది మన ఇష్టం, మన ఛాయిస్. ఉల్లిపాయ, ఇవి ఇవన్నీ చేయాలా. ఇవేం చేయాలా, ఇవన్నీ కడుక్కొని ముక్కలు కోసుకొని, ఇవి కూడా కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి, చూపిస్తా. ఇదిగోండి, ఈ విధంగా ఇరుచుకోవాలా, ఇరుచుకోవాలా. ఇవి ఇవి ఇరుచుకుంటే తొందరగా పులుపు లోపలికి పోయి ఉడికి, చింతకాయ లోపలికి పోయి ఉడికి మనకు బాగా ఉంటుంది అన్నట్లు. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా మీ ఇష్టం అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు, అవి చూపిస్తాను. ఇదో పప్పు కడిగానండి, కందిపప్పు కొంచెంగానే వే, మన ఇష్టం, మీకు ఎంత కావాలంత చేసుకోండి. ఇదిగోండి ముందు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతకాయలు కడిగి కడగాలండి. చింతకాయల పైన అదంతా దుమ్ము ఉంటుంది. ఇదిగో కడిగి పెట్టాను ఇప్పుడే, మరి కాపు కడిగేటప్పుడు చూపించలేదు. ఇదిగో కడిగి పెట్టాను, ఇదిగో చింతకాయలు కడిగి ఇట్లా ఇరగ కొట్టుకుని పెట్టుకోవాలా. తర్వాత పసుపు, పసుపు వేసుకోవాలండి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి యాంటీబయాటిక్ అండి. కారము చింతపండు వేయకూడదు, చింతకాయలు కనుక వేయకూడదు. ఉట్టి కొందరు ఏం చేస్తారు, ఉట్టి చింతకాయలతో చేసుకుంటారు, కొంచెం కారం వేస్తే అదొక రకం టేస్ట్ వస్తుంది అన్నట్లు. అంతే, ఇది వేసేసి దీంట్లో ఏం చేయాలా, ఇప్పుడు మనకు పప్పు బాగా ఉడకాలా. ఉడకాలంటే ఏం చేయాలా, నూనె, నూనె వేయాలి. అట్లా నూనె వేస్తే పప్పు పొంగదు, తొందరగా ఉడుకుతుంది. దానికోసం ప్రతి ఒక్కరు కూడా కందిపప్పు చేసుకున్నప్పుడు కడిగాన్ని వేసుకున్నాక కొంచెం నూనె వేయండి. నూనె వేస్తే పప్పు పొంగకుండా ఉంటుంది, మనకి బాగా ఉడుకుతుంది అన్నట్లు. ఇదిగో ఇదండి, చారుగా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోండి. ఇదో విజలు, ఈ విజలు కూడా పెట్టకూడదండి, చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి, గాలి వచ్చిన తర్వాత పెట్టాలి. ఇదిగో ఈ విధంగా పొయ్యి వెలిగించి శ్రీరామ జయ రామ జయ జయ రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని పొయ్యి మీద మనము పాత్ర పెట్టాలి. అంటే ఇప్పుడు వంట చేసేటప్పుడు ఉదయం పాలు పెడతామండి, పొద్దున్నే పాలు కదా పెడతాము, పాలు పెట్టినప్పుడు కూడా అనుకోవాలి మనం, ఎప్పుడైనా పోయి వెలిగించి పెట్టేటప్పుడు అనుకోవాలి. ఇదిగో ఈ గాలి వచ్చిన తర్వాత ఈ విజిల్ పెట్టాలా, అప్పుడు మనకు పొంగకుండా ఉంటుంది, బాగుంటుంది గాలి పోయిన తర్వాత. దీంట్లో ఏమన్నా నలకలు ఉంటే ఈ గాలి కొట్టుకుపోతాయండి, అందుకని ఇది తీసి మళ్ళీ పెడతాం. నలకలు ఉన్నాయి అనుకో, అది ఖరాబుగా ఉంటుంది. అదేనండి ఇంకొక విషయం అండి మీకు, ఇంకా ఏంటంటే మనకు బంగారం ఇంట్లో నిలవాలా, బంగారం ఇంట్లో నిలవాలంటే ఏం చేయాలా, మనం బంగారు వస్తువులు మనం చేయించుకొని చాలామంది పెట్టుకోరండి, ఊరుకునే బీరువాలో పెడతా ఉంటారు. అట్లా కాదు, ఒక పండగ వచ్చింది నగలు పెట్టుకోవాలండి. నగలు పెట్టుకుంటే బయటకి వెళ్ళకుండా ఉంటాయి, మనం తాగడ పెడతాము, బ్యాంకుల్లో పెడతాము, అవన్నీ చేస్తాము, అవి పోకుండా ఉండాలి అంటే నగలు ధరిస్తూ ఉండాలి, అప్పుడప్పుడు ధరించుకోవాలి. శుక్రవారం పెట్టుకోండి, మామూలు పండగ అప్పులు పెట్టుకోండి, మంచి రోజులు బయటకు వెళ్ళాల్సిన పనుల ఇంట్లోనే పెట్టుకోండి. పెట్టుకుంటే మనకి మన నగలు బ్యాంకుకి పోకుండా ఇంట్లో ఉంటాయి అన్నట్లు. బ్యాంకుకి పోకుండా ఉండాలంటే మనము ఈ పని చేయాలి.
ఎప్పుడైనా కానీ నగల్ని ధరిస్తూ ఉండాలి అన్నట్టు. ధరిస్తే మన నగలు బ్యాంకుకి పోవు, బ్యాంకులో పెడతానికి. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. అందరూ కూడా కొందరు ఏం చేస్తారు, నగలు ఉంటాయి పెట్టుకోరు, అవి అందులోనే పెట్టి ఉంటారు. ఎప్పుడో ఏదైనా ఫంక్షన్లు వస్తే అట్లా తీస్తారు. అట్లా కాదండి, అప్పుడప్పుడు పెట్టుకోవాలా. లక్ష్మీదేవి అంటుందంటండి, నన్ను ధరించరు కదా, ధరించకుండా లోపల దాచిపెట్టుకుంటారు కదా, ఒకసారి అయితే ధరించాలిగా. ధరిస్తే ఆమెకు సంతోషం, లక్ష్మీదేవికి కూడా సంతోషం. ఎందుకు, ధరిస్తారు కదా, చేసుకునే ధరించుకుంటే ఆమెకి చాలా సంతోషం అండి. ఉడికింది చూడండి, ఇదే ఉడికింది. ఉడికింది దీన్ని ఏం చేయాలంటే గల్లులుప్పు, ఈ గుళ్ళు పెద్ద, ఇది రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి. గల్లులుప్పు వేసుకోవాలా, గల్లులుప్పు వేసుకుంటే పప్పు చాలా మెదుగుద్ది, మళ్ళా మంచిది ఆరోగ్యానికి. తగినంత మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. పుట్టికి మెదిగిద్దండి ఇది, కంటే నేను కొంచెం పప్పులు పప్పులుగా ఉండాలని. చాలా రుచిగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి చేసుకోండి, హెల్త్కి చాలా మంచిదండి. పూర్వం పాతకాలంలో వండిన కూరలన్నీ చాలా మంచివే. ఇప్పుడు ఏందో లే వేరు వేరుగా ఏంటేంటో పెడుతున్నారు, చేస్తున్నారు. అవి ఎంత కారం కారంగా మసాలా కావాలన్నట్టుగా చూస్తున్నారండి. దానికంటే ఇప్పుడు వేడన్నానో ఇది పప్పు వేసి వేడి నెయ్యి వేసుకుని ఇది వేసుకుని ఒక ఆమ్లెట్ చాలండి. ఒక ఆమ్లెట్ ఆమ్లెట్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. బాగుంటాయి, అన్నీ బాగున్నాయి. ఒక్కొక్క ఉప్పు చింతకాయ పప్పు అండి, ఇది చింతకాయ పప్పు. చారు అంటే కూడా ఇంకేంలా, కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి అంతే. నీళ్ళు పోసుకోవాలా, చింతకాయలు రెండు ఎక్కువ వేయాలా. చింతకాయ చారు అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఈ చింత చిగురు పప్పు, చింతకాయ పప్పు ఇవి ఇవే ఇష్టం అండి. చింతకాయ పచ్చడి నా పాతకాలం ఇవే తింటాను నేను, ఎక్కువగా ఇష్టపడతా ఉంటానండి. బాగుందోనండి, పొయ్యి ఎదిగిద్దాం. ఇదిగోండి పొయ్యి ఎదిగిస్తున్నా, చూపించండి. శ్రీరామ రక్ష, శ్రీరామ శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే. ఏమండి ఇప్పుడు ఒక చిన్న చిట్కా అండి, ఇప్పుడు మనం టీ వడకట్టేదండి, ఇది టీ వడకట్టేది. ఇదంతా లేకుండా మన స్టీలువి కదా, ఇవి పోవు అన్నట్లు, ఎంత తోమినా పోవు. ఇవి ఏ విధంగా చేస్తే మనకి బాగా వస్తుంది అనేది చూపిస్తున్నా. ఇదిగో ఇలా కాల్చాలండి, ఈ విధంగా కాలుస్తే చూడండి. టీ వడగొట్టేవి స్టీలు ఉంటే ఈ విధంగా కాల్చండి. పొయ్యి మీద కాలుస్తే అవంతా పోతుంది, మనం ఎంత చేసినా పోదండి. ఇది కొంచెం కాల్చాల అంతే. దాన్ని ఏం చేయాలా, ఇట్లా కొట్టాల, పోతుందండి. అది కాలిపోయింది చూడండి, కాలింది. ఇంకొకసారి కాల్చాల చూడండి.
టీ టీ వడకట్టేది స్టీల్ అయితే ప్లాస్టిక్ కాదండి అవి, మళ్ళీ ప్లాస్టిక్ పెట్టారు అట్లా కాకుండా. ఇది ఎంత బాగా అయిందో చూపిస్తాను నేను మళ్ళీ. ఈ విధంగా చేసుకుంటే పోతుందండి. ఇది ఒక చిట్కా, ఇందులో చిట్కా చూపిస్తున్నాను అందరికి. కొంచెం పడిందా, అదిగోండి అది కాలుతా ఉందండి, ఇది మర్చిపోయి పట్టుకున్నాను. ఇది నూనె వేసి తాలింపుకండి, తాలింపుకి తాలింపుకి చూడండి, తాలింపుకి మెంతులు కంపల్సరీ వేయాలండి నాలుగు. మనం పప్పుకి కానీ పులుసుకు కానీ మెంతులు వేస్తే ఆరోగ్యరీత్యా మంచిది, రుచికరము, టేస్ట్ వస్తుంది, అన్నీ బాగుంటాయండి. అవి వేగినాక వేగాలండి అవి. మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే తక్కువ పెట్టుకోవాలి. తక్కువ పెట్టుకుంటే సిమ్లో పెట్టుకుంటే మనకి తాలింపులు వేగ మాడకుండా బాగా వస్తాయి. అట్లా తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. గింజలు కూడా పడాలండి, గింజలు పడితే బాగుంటుంది. తర్వాత ఎల్లుల్లిపాయ ఒక గడ్డ కొట్టి వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. ఒక బాయి వేసుకోవాలి చూపించే దగ్గర. ఎల్లుల్లిపాయ తిరలుండి వేసుకోకండి, మేము తింటాంగా తినే వాళ్ళకి ఎల్లుల్లిపాయ వేస్తే అదొక టేస్ట్ వస్తుందండి. తర్వాత కరివేపాకు, తర్వాత ఇదిగోండి ఇంగువ. ఇంగు వేసుకుంటే టేస్ట్ వేరు ఉంటుందండి. వాసన బాగా వస్తుంది, వాసన బాగా వస్తుంది, టేస్ట్, ఆరోగ్యానికి కూడా మంచిదండి. తర్వాత ఈ తాలింపు వేసినాక మూత పెట్టాలి. తాలింపు వేసినాక కంపల్సరీగా మూత పెట్టాలి. మూత పెడితే ఆ మనం వేసిన తాలింపు ఆ వాసన అదంతా కూడా పొప్పుకు పడుతుంది. మూత తాలింపు వేసిన వెంటనే మూత పెట్టాలండి, చాలా బాగుంటుందండి. ఇదిగోనండి చింతకాయ చారు, చింతకాయ పప్పు చారు పలచకనే చేస్తాము. ఇంకా నీట్లుగా పప్పు చారు లాగా కావాలంటే చింతకాయ చారు అంటామండి. చింతకాయ చారు అంటే ఇంకొంచెము నీళ్లు పోసుకోవాలి అంతే. ఇంకో రెండు చింతకాయలు ఎక్కువ వేయాలి, నీళ్లు పోస్తాం కాబట్టి ఇంకో చింతకాయలు ఎక్కువ వేయాలి. పప్పుకేమో నాకు తక్కువ వేయా, మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలా. చింతకాయ చారు చేసుకోవాలంటే నాలుగు వేసుకోవాలా, నీళ్లు పోసుకోవాలి అంతే, ఇంకా దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఈ విధంగా చేసుకోండి, ఎంత బాగుందో చూపించండి. చింతకాయ పప్పు ఇది ఆరోగ్యానికి ఆరోగ్యము, తినటానికి రుచిగా ఉంటుంది, తినటానికి చాలా రుచిగా ఉంటుంది. పెరుగన్నంలో నంచుకోండి చాలా బాగుంటుంది. పెరుగన్నం చారు వేసుకొని ఈ పప్పు వేసుకొని పెరుగు వేసుకొని కలుపుకొని ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని, పీపి ఉన్నవాళ్ళు ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని పప్పు నంచుకోండి. అది కూడా ఒక చిట్కానే. మన కూరలు తినేటప్పుడు మనం కూరల్లో వేసుకుని తగ్గించుకోకపోయినా పర్వాలేదు, పెరుగన్నంలో ఉప్పు వేసుకోకండి, కొంచెంగా వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. కూరలు నంచుకోండి, ఇట్లాంటి పప్పు ఇంకేమైనా కూరలు ఉంటే నంచుకోండి. ఇదేనండి నా వీడియో. నా వీడియో చూస్తున్నారా? నా వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందుకు పంపండి, పంపుతారని అనుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా చేయండి. నేను బంగారము, మన బంగారము తాకట్లకు పోకుండా బ్యాంకీకి పోకుండా ఉండాలంటే ఒకటి చెప్పా, ధనలక్ష్మికి ఇష్టమైన మాట, ధనలక్ష్మికి ఇష్టమైన మాట బంగారాన్ని ధరించాలా. మనం ధరించాలంటే
కొందరు అసలు ధరించకుండా లోపల పెట్టుకుంటారు, అయితే ఫంక్షన్ వచ్చినప్పుడు పెట్టుకుంటారు. అలా కాదండి, ఎప్పుడన్నా ఒక నెలకు ఒక శుక్రవారం మంచి రోజు వచ్చినప్పుడు ధరించండి, ఇంట్లోనే ధరించండి, బయటకు వెళ్ళాలని ఏం లేదు. ధరిస్తే మనకి లక్ష్మీదేవి కదిలి వెళ్ళదండి. ఎందుకు, లక్ష్మీదేవి మనం ధరించకుండా ఉన్నామనుకో, వీళ్ళు నన్ను ధరించట్లేదు, ఊరికే కొన్నారు, బీరువాలో పెట్టారు అనుకుంటుంది అమ్మ. శ్రీమాత్ర అయిన మహా అనుకోవాలా, అనుకుని పెట్టుకోవాలా, అక్షయం అక్షయం అనుకోవాలా. అందుకే ఆ కోపం రాకుండా ఉండాలా, ధరిస్తూ ఉండాలా. ఇదేనండి నా వీడియో. నమస్తే అండి. సర్వే జన సుఖినే భవంతు. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. బాయ్ అండి.